मुख्यमंत्री करोना बारी नुंडी कोलुकोवालनी तार्नाकलो गणेश टेंपल्लो होमं चेशारु। हैदराबाद तार्नाकलो जीएचएमसी डिप्यूटी मेयर श्रीलता शोभन रेड्डी आध्वर्यंलो गणेश टेंपल्लो तेलंगाणा मुख्यमंत्री सीएम केसीआर करोना बारी नुंडी त्वरगा कोलुकोवालनी होमं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू सीएम केसीआर करोना बारिन पडटं चाला बाधाकरं अन्नारु। सीएम करोना नुंडी त्वरगा कोलुकोवालनी ई रोजु तार्नाकलो होमं निर्वहिंचामन्नारु। अलागे करोना बारी नुंडी अंदरू कोलुकोवालनी भगवंतुनि जीएचएमसी पार्दिलो करोना टेस्टुलु एक्कुव निर्वहिस्तुन्नामनी एवरु कूडा अधैर्य पड़ुद्दनि प्रजलकु विज्ञप्ति पशुपाल गोत्र चंद्रशेखर नामदेश करोना व्याधि भय निवृत्य अर्थम रुद्र होम सांगता इत्यर्थम यथाशक्ति संभवित द्रव्येन नियमेन पूर्णाहुति होमम अद्य करिष्ये। తార్నాకల్లో గణేష్ టెంపుల్లో హోమం చేయడం జరిగింది। భారత్ మన సీఎం చంద్రశేఖర్ రావు గారు మంచిగా ఉండాలనేది వాళ్ళకి వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చినందువల్ల మేము ఈ రోజు ఈ గుడిలో హోమం చేపట్టడం జరిగింది। వారు క్షేమంగా ఉండాలనేది మా కోరిక। మేము ఆ విధంగానే ప్రజలందరూ కూడా కోవిడ్ బారి నుంచి క్షేమంగా ఉండాలనేది మేము ఆశిస్తున్నాము। ప్రజలందరి కోసం కూడా ఉండడం జరుగుతుంది। దయచేసి ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడైనా మేము బాగా తిరుగుతున్నాము, ఇక్కడ కూడా చెత్త అది లేకుండా బాగా బిన్స్ అన్ని నీట్గా తెప్పించి పెడుతున్నాము। ఇక్కడ మా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళి డిస్టెన్స్ మెయింటైన్ చేసి వ్యాక్సినేషన్ చేయడంలో కానీ మేము టెస్టులు చేయడంలో కానీ చాలా ముందంజలో ఉన్నాము। హైదరాబాద్లో ఎక్కడైనా సరే మనం ఉన్న మొత్తం జిహెచ్ఎంసీలో మేము మామూలుగా ప్రచారం చేస్తున్నాము, తిరుగుతున్నాము, పాదయాత్ర చేస్తున్నాము। ఇంకా టాయిలెట్స్ కానివ్వండి, ఈ డస్ట్బిన్ బిన్స్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, చాలా విధాలుగా మేము చెప్తున్నాము ప్రజలకి। ప్రజలు చాలా శ్రద్ధతో ఉండాలనేది ఒకటే మా ఉద్దేశము। దయచేసి అందరూ మాస్కులు ధరించండి, డిస్టెన్స్ పాటించండి, ఇంకా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను నేను। మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి। మన ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మన కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలనేది మా ఉద్దేశము। ఏ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళకి దయచేసి టెస్టులు చేయండి। ఒక గంట లేట్ అయినా కూడా ఇంకో డాక్టర్ని ఎక్స్ట్రా పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము। మేము ఇప్పుడు మొన్న మా దానపీట్లో 50 మన ముఖ్యమంత్రి గారికి కోవిడ్ వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలంతా కూడా కోవిడ్ ఆయన ఎప్పటికీ కోలుకోవాలని చెప్పి తార్నాకల్లో హోమం చేసి ఆయన ఇమ్మీడియట్ కోలుకోవాలని, తెలంగాణ కోవిడ్ బాధితులంతా కూడా కోలుకోవాలని, ఎవరికి కోవిడ్ రావద్దని వచ్చినా కూడా ఆయన విజ్ఞప్తి మన ప్రజలంతా కూడా సహకరించాలి అప్పుడే చెప్పినట్టు శ్రీలత గుర్తు మేరకు చెప్పిండు। మరి జిహెచ్ఎంసీలో ఎక్కడ కూడా చెత్త లేకుండా కానీ వ్యాక్సిన్లు కానీ బ్రహ్మాండంగా ఇస్తున్నారు। ఈరోజు కోవాడలో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు, ఈరోజు 100 మందికి మరి ఎన్ని ఏరియాలలో చూస్తున్నారు।
పరిచేజన్ సిబ్బంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. రోడ్ కమిషనర్స్ కానీ పోలీసులు కానీ మొత్తం వాళ్ళందరూ కూడా ఎప్పుడో చెప్పినట్టు అందరూ కూడా మనం వాళ్ళని బాగా వందనం చేసే వాళ్ళు తప్పనే వాళ్ళందరూ ఉపేక్షలు మనం కోఆపరేట్ చేసి మనం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అన్ని విధాలుగా మనందరూ సహకరించేసి అయితే చిన్న చిన్న ఉన్నా కూడా అన్నట్టు కొన్ని కొన్ని మందు మాత్రం వహించి చేస్తే మాత్రం ఈ కోవిడ్ మనం జయించవచ్చు. మేము ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ గతంలో మనం భయపడడం కానీ ఇప్పుడు భయపడ అవసరం లేదు. ఇక్కడ గతంలో చారంగా తీవ్రత ఉన్న తక్కువ ఉన్నా కూడా మనం భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇంత ఎక్కువ కూడా మనం భయపడుతున్నాం. మనం ఇంకా జయిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ జిఎస్సీ తరఫున ఇంకా బ్రహ్మాండమైన ముందు తీసుకెళ్ళి దీన్ని ఇంకా గ్రీన్ సిటీగా చేసి కేసీఆర్ గారు ఆపట్టు కోలుకోవాలని మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మొదలుపెట్టి మనకి ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ రెండు మూడు రోజులు కోలుకుంటామో తెలియదు. దాంట్లో ఉన్నారు సమాజంలో ఉన్నారు కాబట్టి కొందరు బయటకు వచ్చేసి ముగ్గురు ప్రజలు కన్ఫరెన్షన్ చేయాలని పాల్గొని అందరూ మరి ప్రజలందరూ కూడా కోలుకోవాలని నిలందరూ ప్రకటన చేశారు. ప్రతి ఒక్కరు కూడా అన్ని మతస్థులు కూడా మరి కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. అంతా కూడా పూజలు చేస్తూ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు బ్రహ్మాండంగా ఇంకా ధర్మంలో అవకాశం ఇచ్చిన మన ధర్మ కట్టి ఇద్దరు అక్కడ